కారణం కార్యం లేకుండా నేను ఏది చేయనని తమరికి తెలియదా? బాగా తెలుసు. అంటే అంతఃపురంలో నా చేత ఒక నాటకం ఆడిస్తారని మాత్రం అర్థమవుతోంది. తెలివైన వైద్యుడివే. వైద్యుడిగా ఉండాల్సిన వాడివి కాదు నీవు, ఈ దేశానికి రాజువై ఉండాల్సిన వాడివి. మంత్రివర్యులు వేసే చెమక్కు చూస్తే ఏదో గొప్ప ఎత్తు వేస్తున్నారన్నట్టుగా అనిపిస్తోంది. ఇదిగో బాగా విను, నువ్వు, నేను, మహారాణి ముగ్గురం కలిసి ఈ మణికంఠుడిని అంతు తేల్చాలి. ఆలోచన బాగానే ఉంది, కానీ మీరు, నేను, సరే అదెలా మహారాణి? రాణిగారికి మణికంఠుడంటే వల్లమాలన అభిమానం అని తెలుసు కదా. పిచ్చివాడా, అందుకే నువ్వు వైద్యుడివి, నేను మంత్రిని.